ఎవరి ఆలోచన అలదే ప్రభుత్వాలు కూడా ప్రజల ఆలోచనల్ని కొంతవరకు ఎందుకంటే సలహాదారులు ఉంటారు ప్రతి ప్రభుత్వానికి కూడా సలహాదారుల నిర్ణయాన్ని ఎంతవరకు పాటిస్తుంది ఏ ప్రభుత్వమైనా అంటే అది సరైన సలహా అయితే ఖచ్చితంగా పాటించే అవకాశం ఉంది ఇప్పుడు ప్రధానంగా అనుకోకుండా ఈ మద్యం మహమ్మారి అనేది ఏదైతే ఉందో ఈ మద్యం షాపుల ఓపెనింగ్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక గడ్డు కాలం కొనసాగుతుందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి ఎందుకంటే మొన్నటి వరకు షాపులు తెరవలేదని ఒక బాధ ఇప్పుడు తెరిచిన తర్వాత ఎందుకు తెరిచారు అని మరొక బాధ ఓకే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది అది కూడా కేంద్ర నిర్ణయాలకు కేంద్ర ఆదేశాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకుంది అనేది అందరికీ తెలిసిన విషయం అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ మద్యం సరఫరా చేయాలి అనుకున్నప్పుడు కొన్ని నిబంధనలతో కొన్ని ఆంక్షలు పెట్టి సరఫరా చేసి ఉంటే గనక ఈ ఇబ్బంది తలెత్తి ఉండేది కాదు కదా అనేది ఎందుకంటే ఇప్పటికే కేరళ కానీ లేదంటే అస్సాం వంటి రాష్ట్రాల్లో ఈ మద్యం విక్రయాలను రకరకాల పద్ధతుల్లో చేస్తున్నారు అమ్ముతున్నారు అంటే అస్సాం రాష్ట్రంలో చూసుకుంటే గనక ఆన్లైన్లో ఈ మద్యం అమ్మకాలు జరపడం అది కూడా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆ టైంలో ఎవరైనా ఆన్లైన్ అలాగే టెలిఫోన్ ద్వారా కూడా బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి ఆ మధ్యన వార్తలు చదివాం అది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అని పక్కన పెడితే కనుక ఆ విధానాలు అయితే ఆ ప్రచారం జరిగిన విధానాలు నిజంగా అవి ఆ రాష్ట్రంలో అమలవుతున్నాయా లేదా అనే విషయం పక్కన పెడితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టెలిఫోన్ ద్వారా కానీ లేదంటే ఆన్లైన్లో ద్వారా కానీ మనకు కావాల్సిన మద్యాన్ని బుక్ చేసుకుంటే వాళ్ళు ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు ఆ డోర్ డెలివరీ సాయంత్రం 5 వరకు ఉంటుంది మన బుకింగ్ సమయం మాత్రం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఉంటుంది ఇలా చేయడం వల్ల రోడ్డు మీద ఈ భౌతిక దూరం అని సోషల్ డిస్టెన్స్ అని రోడ్డు మీద ఒకళ్ళొకళ్ళు పడిపోవడం అని లేదంటే కావాల్సినంత మందు ముందుగా తెచ్చి ఇంట్లో పెట్టేసుకోవడం ఇవన్నీ లేకుండా జాగ్రత్తగా వాళ్ళకి ఎంఆర్పి ధరలకే మద్యం విక్రయించేందుకు అక్కడ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు దానివల్ల కరోనా విజృంభణ కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు ఒకవేళ మద్యం సేవించి ఎవరైనా రోడ్ల మీదకి వచ్చినా వాళ్ళ మీద లాక్డౌన్ నిబంధనలు విరుద్ధం వ్యతిరేకించారు లేదంటే లాక్డౌన్ నిబంధనలు పాటించలేదని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి కూడా అక్కడ ప్రభుత్వం ముందుగా హెచ్చరించింది అందరినీ ఆ నేపథ్యంలోనే ఆన్లైన్ అమ్మకాలు వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాగ విచ్చలవిడిగా ఒకేసారి గేట్లు ఎత్తేయకుండా ఆన్లైన్ అమ్మకాలు మొదలుపెట్టుంటే బాగుండేది అది కూడా ఓన్లీ గ్రీన్ జోన్ ప్రాంతాలను ఎందుకంటే ఇప్పటికే మరి అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటివి చూసుకుంటే కనుక ఓన్లీ ఎసెన్షియల్స్ మాత్రమే డెలివరీ చేస్తున్నాయి అది కూడా గ్రీన్ జోన్లు ఆరెంజ్ జోన్లు మాత్రమే ఒకవేళ రెడ్ జోన్ ఉంటే కనుక ఆ పిన్ కోడ్ కొడితే మనకు అక్కడ అది రెడ్ జోన్ కారణంగా మీరు డెలివరీ చేయలేమని ఒక మెసేజ్ కూడా వచ్చేస్తుంది ఇటువంటిది ఏమన్నా ఇదే ప్రక్రియని ఒక యాప్ రెడీ చేసో లేదంటే ఏదైనా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారానో ఒక సంస్థ ద్వారానో అప్పగించి ఉంటుంటే ఎంత ఇబ్బంది ఉండేది కాదు కదా ఈ 75% పెంచడం క్యూ లైన్లో జనాలు కొట్టుకు చావడం వాళ్ళు తాగేసి వచ్చి రోడ్డు మీద యాక్సిడెంట్లు చేయడం ఇదంతా ఉండేది కాదు కదా అలాగే వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకున్న మందుకు సంబంధించి కూడా ఒక లిమిటేషన్ పెట్టుంటే కావాల్సినంత కాకుండా ఒక వ్యక్తికి ఇంత ఆన్లైన్ అయితే అది చాలా ఈజీగా తెలిసిపోద్ది వాళ్ళ లాగిన్ ద్వారా రోజుకి ఎన్ని బుక్ చేసుకుంటున్నారు ఏంటనో లెక్క కూడా ఉంటుంది సో ఇటువంటి ఏమన్నా చేసి ఉంటే బాగుండేది అలా కాకుండా ఇలా విచ్చలవిడిగా అమ్మకాలు పెట్టేయడం దాని ద్వారా ప్రజలు రోడ్డు మీదకి వచ్చేయడం కొత్త ఇబ్బందులు తీసుకురావడం తప్ప అంతకుమించి ఏం లేదు ఒకవేళ ఒక్క క్లిక్తో మందు డోర్ డెలివరీ ఆలోచన ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం చేస్తే బాగుంటుంది అనేది కూడా సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్లు చెబుతున్న పరిస్థితి దీనికి సంబంధించి మరి అన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదంటే ఈ గొడవ ఈ రచ్చ ఇలాగే కంటిన్యూ అవుతుందా ఏంటనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి